నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకి సంబంధించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గారితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ ముగిసింది. విజయవాడలో రాజ్భవన్లో జరిగిన భేటీ అరగంటకు పైగానే కొనసాగింది. ఈ భేటీలో మొత్తం అంతా కూడా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ మీదే మాట్లాడుకోవడం జరిగింది. ఈ నెల 11వ తేదీన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన ఏర్పాట్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గవర్నర్కు వివరించారు. ఇక గురువారం నాడు జరుగుతున్నటువంటి కేబినెట్ భేటీలోనే ఈ మంత్రులందరితోటి కూడా రాజీనామా తీసుకునే విషయం మీద జగన్ గారు గవర్నర్తో ప్రత్యేకంగా చర్చించారు. అదే సమయంలో కొత్తగా మంత్రివర్గంలో తీసుకోబోయే నేతలు ఎవరు, ఏంటి వాళ్ళ పేర్లు, అలాగే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో కూడా కొనసాగించబోతున్నటువంటి పాత మంత్రుల పేర్లను కూడా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్కి వివరించడం జరిగింది. ఎందుకు వాళ్ళను కొనసాగిస్తున్నారు అన్నదానికి కూడా కారణాలు గవర్నర్ గారికి చెప్పారు. అంటే అంత ఆయనతో మరి ఎందుకు కొనసాగిస్తున్నారంటే అని చెప్పాల్సిన అవసరం లేదు, బట్ ఏదో రూల్ ప్రకారం చెప్పు ఉంటారు. ఇది అక్కడ జరుగుతూ ఉంటే ఇక మన మంత్రులందరూ కూడా ఇప్పటికే ఇచ్చినటువంటి ఇళ్ళు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వం వీరికి కల్పించినటువంటి ఇళ్ళు, వాటిని ఖాళీ చేయడం మొదలు పెట్టారు. మంత్రుల కోసం గత ప్రభుత్వం మంగళగిరి, విజయవాడ రెయిన్ ట్రీ పార్క్ వంటి చోట్ల బంగళాలను సిద్ధం చేసింది. వాటిలోనే ప్రస్తుతం మంత్రులు కూడా ఉంటున్నారు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా ఈ బంగ్లాలు ఏవైతే అద్దెకి తీసుకొని సిద్ధం చేశారో వాటిలోనే ఉంటున్నారు. అయితే వీళ్ళకి 150,000 ఈ ఆఫీస్కి దానికి సంబంధించి అలవెన్స్లు ఇవ్వడం ఇవన్నీ కూడా మనం గతంలో చూడటం జరిగింది. అయితే వీళ్ళేమో ఈ బంగ్లాలు తీసుకొని ఇందులో ఉండనాయంటే ఇందులో ఉండేది తక్కువ మంత్రులు. ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం హోదా ఉన్న వాళ్ళైతే ఇంకా కంప్లీట్గా నియోజకవర్గానికే పరిమితం అయ్యారు. ఆ పదవి కూడా తీసేయడం ఖాయం కావడంతో ఎక్కువ మంది ఇళ్ళు ఖాళీ చేసేసి తమ సామాన్లు తీసుకెళ్ళడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. దాదాపుగా 10-15 మంది మంత్రులు తమ పదవులు ఓడటం ఖాయమని నిర్ధారించుకొని ఇళ్ళు ఖాళీ చేసేసారు. ఇప్పటికే మిగతా వారు కూడా అదే బాట పట్టే అవకాశం ఉంది. కొంతమంది మంత్రులు మాత్రం సొంత నివాసాల్లోనే ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. వాళ్ళకి ఎటు పోయి ఎటు వచ్చినా మన ఇంట్లోనే మనం ఉన్నాం అన్నట్టు తప్పితే ఈ అద్దెళ్లలో ఉన్నాం అన్నటువంటిది వాళ్ళకి ఏమీ లేదు. 7వ తారీఖున మంత్రుల దగ్గర రాజీనామాలు తీసుకొని 11వ తేదీన కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం ఉంది. వారికి ప్రస్తుతం మంత్రులు ఖాళీ చేస్తున్న ఇళ్లను కేటాయించే అవకాశం ఉంది. గత ప్రభుత్వం అమరావతిలో మంత్రులు, న్యాయమూర్తుల కోసం లగ్జరీ విల్లాలను నిర్మించడం ప్రారంభించింది. అవన్నీ స్లాబ్ దశకి చేరుకునే దాదాపు 90% అయిపోయి ఉన్నాయి. కానీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాటిని నిలిపివేయడంతో ఎక్కడ అక్కడ ఉండిపోయి దీంతో అందరూ కూడా అద్దె ఇళ్లలో ఉండాల్సి వస్తుంది. అంటే మనం కట్టేటువంటి పన్నుల్లోంచే వాళ్ళకి అద్దెలు కూడా చెల్లించాల్సి వస్తుంది. మంత్రులకంటూ సపరేట్గా వాళ్ళ అకౌంట్లోంచి మాత్రం ఎటువంటి పైసా ఖర్చు చేయడం లేదు. ఏం చెప్పాలి ఇంకా. సో అలా ఇళ్ళు ఖాళీ చేస్తూ మా మంత్రి పదవి ఖాళీ అయింది, మా పదవి ఖాళీ అయిపోతుంది కాబట్టి అని చెప్పి వస్తున్నారు. అయితే ఇప్పటివరకు మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు ఊహాగానాలు మాత్రమే వచ్చాయి. అయితే ఒక పేరు మాత్రం కన్ఫర్మేషన్ వినిపిస్తుంది. ఏంటంటే మన డిప్యూటీ సీఎం అయినటువంటి ధర్మాన కృష్ణదాస్, ఆయన రాజీనామా అనేది పక్క, ఆయన పదవి తొలగించడం పక్క అనేది తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం ఈసారి ఆయన సోదరుడైనటువంటి ఆయన తమ్ముడు ధర్మాన ప్రసాదరావుకి మంత్రి పదవి ఖాయం అని చెప్పి ఆయనే కన్ఫర్మ్ చేశారు. మా తమ్ముడికి మంత్రి పదవి వస్తుంది, నాకు మంత్రి పదవి ఊస్టింగ్. ఇంట్లో ఎవరు ఎలా ఉన్నా సరే అందరిది ఒకటే మాట, ఎవరు మంత్రి అయినా సరే మా అందరిది ఒకటే కుటుంబం అంటూ ఆయన చెప్పడం జరిగింది. సో ఒక మంత్రి పేరు అయితే ఖరారైంది. ఇక కొనసాగించేటువంటి మంత్రుల పేర్లో 2 ముగ్గురు ఉన్నారు. ఒకటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. బొత్స సత్యనారాయణ గారి గురించి అయితే మనకి తెలియదు, బట్ సీనియారిటీ ప్రకారం ఉంచే అవకాశాలే ఉన్నాయని తెలుస్తోంది. కానీ 2 పేర్లు మినహా మిగతా అన్ని కొత్తవే ఉంటాయని చెప్పి ఒక లీకేజ్ అయితే బయటికి వచ్చింది. పేర్లు మాత్రం చెప్పట్లేదు. సో ఒకటి మాత్రం కన్ఫర్మ్ అయ్యింది, అది కూడా కృష్ణదాస్ గారు చెప్పారు కాబట్టి మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. అది పేరు మరి ఉంటుందా లేదా గవర్నర్కి ఇచ్చేటువంటి ప్రతిలో వాళ్ళ నేమ్స్ అవన్నీ మెన్షన్ చేసి ఇచ్చారా లేదా అనేది ఇంకా తెలియదు. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది, ఎవరు ఎవరి జాతకాలు మారుతాయి, ఎవరికి మంత్రి పదవి వస్తుందని.